ఒకటి, మూడు, ఆరు, పది, పదిహేను అండ్ సో ఆన్. సిరీస్ ఇలా ఉంది. ఎలా ఉంది సార్? 1, 3, 6, 10, 15 అండ్ సో ఆన్. నౌ ఇక్కడ మీరు చూస్తే ఈ డీవియేషన్ ఎంత? 2. ఈ డీవియేషన్ ఎంత? 3. ఈ డీవియేషన్ ఎంత? 4. ఈ డీవియేషన్ ఎంత? 5. 2, 3, 4, 5. రెండు నంబర్ల మధ్యలో తేడా సేమ్గా ఉందా? లేదు. ఫస్ట్ స్టెప్లో సేమ్గా లేదు, సెకండ్ స్టెప్లో సేమ్గా ఉంది, సెకండ్ స్టెప్లో సేమ్గా ఉంది, సెకండ్ స్టెప్లో సేమ్గా ఉంది. సెకండ్ స్టెప్లో సేమ్గా గనక ఉంటే ఎంత టర్మ్ ఏమవుతుందంటే ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి అవుతుంది. ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి. ఇక్కడ డిఫరెన్స్ ఎన్నో స్టెప్లో సేమ్గా ఉంది, 2 స్టెప్స్లో సేమ్గా ఉంది. డిఫరెన్స్ ఈజ్ సేమ్ ఇన్ 2 స్టెప్స్. డిఫరెన్స్ రెండు సంఖ్యల మధ్యలో తేడా 2 స్టెప్స్లో ఉంది కాబట్టి నేను డిగ్రీ 2 తీసుకున్నాను, డిగ్రీ 2 తీసుకున్నాను. అదే ఒకే స్టెప్లో డిఫరెన్స్గా ఉంటే, ఇక్కడ మీరు చూడండి సార్ ఎగ్జాంపుల్ 1, 4, 7, 10, 13, 16. ఇది 3, ఇది 3, ఇది 3, ఇది 3, ఇది 3. డిఫరెన్స్ ఎన్ని స్టెప్స్లో సేమ్గా ఉంది? ఒకటే ఒక స్టెప్లో సేమ్గా ఉంది. అందుకే నేను డిగ్రీ 1 తీసుకున్నాను. డిగ్రీ 1 కదా వచ్చింది, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. డిఫరెన్స్ గనక 2 స్టెప్స్లో సేమ్గా ఉంటే డిగ్రీ 2 వస్తుంది, ఒక స్టెప్లో సేమ్గా ఉంటే డిగ్రీ 1 వస్తుంది, ఒక స్టెప్లో సేమ్గా ఉంటే డిగ్రీ 1 వస్తుంది. కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్? ఈ అంక శ్రేణిలో మనం జనరల్గా లెవెల్ 1 క్వశ్చన్లు చేసుకుంటూ వెళ్ళాం. డిఫరెన్స్ మొదటి స్టెప్లో సేమ్గా ఉంటే ఎంత టర్మ్? డిగ్రీ 1. అదే 2 స్టెప్లో సేమ్గా ఉంటే దా ఎంత టర్మ్ ఏమవుతుంది? డిగ్రీ 2. చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. మీకు నంబర్ సిరీస్లో కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎన్ వాల్యూ 1 పెట్టుకుంటున్నా, ఇదేమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎన్ వాల్యూ 1, ఇచ్చిన సిరీస్ ఎంత? 1. ఎన్ వాల్యూ 2 పెట్టుకుంటున్నా అంటే ఇది 4a + 2b + c. సెకండ్ వాల్యూ ఎంత? 3. మళ్ళీ ఇది ఎన్ వాల్యూ 3 పెట్టుకుంటున్నా అంటే 9a + 3b + c. మూడో వాల్యూ ఏమిచ్చాడు సిరీస్లో? మూడో టర్మ్ 6. సబ్ట్రాక్ట్ చేస్తే 4a - a 3a 2b - b b, 9a - 4a 5a 3b - 2b b, 1 and 3 - 1 2 6 - 3 3. ఈ రెండిటి మధ్య తేడా 2a, ఈ రెండిటి మధ్య తేడా 1, ఈ రెండిటి మధ్య తేడా 1. అర్థమైందా సార్? ఎన్ 1 పెట్టుకున్నా, ఏ ప్లస్ బి ప్లస్ సి 1 వచ్చింది, ఎన్ 2 పెట్టుకున్నా, 4a + 2b + c 3 వచ్చింది, ఎన్ 3 పెట్టుకున్నా, 9a + 3b + c 3 వాల్యూ ఏంటి? 6. ఈ రెండింటిని తీసేశాను, 3a + b వచ్చింది. ఈ రెండింటిని తీసేశాను, 5a + b వచ్చింది. ఈ రెండింటిని ఇక్కడ తీసేశాను కాబట్టి ఇక్కడ కూడా తీసేశాను, 3 - 1 2. ఈ రెండింటిని తీశాను 3, ఈ రెండింటిని తీసేస్తే 2a 1 అయింది. 2a ఎంత అయింది? ఇక్కడ 2a ఎంత ఉంది సార్? 1. సార్ దీనికి ఏమన్నా షార్ట్ మెథడ్ ఉందా? ఉంది సార్. a 1 బై 2 a 1 బై 2. 3a + b ఎంత అయింది సార్? ఇక్కడ 2. 3a + b 2 అయింది, అంటే b ఎంత అయింది? 1 బై 2. 1/2 + 1 అంటే c ఎంత అయింది? 0. a ½ b ½ c 0. tn ఏమవుతుంది సార్? 1/2n² + 1/2n, ఇది సో n బదులు 20 పెట్టుకోండి. ఇదంతా చేయాల్సిన అసలు అవసరమే లేదు. డైరెక్ట్గా ఆన్సర్ రాయడం ఎట్లా? ఇది చూడండి సార్, ఎప్పుడైతే మనకు డిఫరెన్స్ 2 స్టెప్స్లో సేమ్గా ఉందో,
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ టర్మ్స్ని తీసుకోండి. ఇది ఎప్పుడూ కూడా 2a అవుతుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇది ఎప్పుడూ కూడా 3a ప్లస్ b అవుతుంది. ఇది ఎప్పుడూ కూడా a ప్లస్ b ప్లస్ c అవుతుంది. 2a ఏమో 1 అవుతుంది, 3a ఎప్పుడూ కూడా డిఫరెన్స్ గనక 2 స్టెప్స్లో కాన్స్టెంట్గా ఉంటే, డిఫరెన్స్ గనక 2 స్టెప్స్లో కాన్స్టెంట్గా ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొదటి టర్మ్స్ తీసుకోండి. 2a 1, ఏ వాల్యూ ఎంత 1/2. 3a ప్లస్ b 2, b వాల్యూ ఎంత 1/2, c వాల్యూ ఎంత 0. ఏ 1/2, b 1/2, c 0. ఏ 1/2, b 1/2, c 0. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొట్టమొదటి టర్మ్స్ని మాత్రమే తీసుకోండి. n బదులు ఎంత ఇచ్చాడు సార్? 20. కాబట్టి t 20 = ½. n కామన్ తీస్తే n+1. 20 × 21/2 ఆన్సర్ ఎంత? 210. ఆన్సర్ ఎంత? 210. డిఫరెన్స్ గనక 2 స్టెప్స్లో కనుక సేమ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది 2a, ఇది 3a ప్లస్ బి, ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది 2a, ఇది 3a ప్లస్ బి, ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి. మీకు జనరల్గా రెగ్యులర్ టెక్స్ట్ బుక్లో ఇది దొరకదు సార్. I hope the idea it is very much clear.